గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఈ రోజు ఇన్ని మాట్లాడుతున్నారు అరో తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి అక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్ర ఆస్తి అయినా ఎవరికి అటు ఏపీ అని కాదు తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర ఆస్తి ప్రాపర్టీ అయినా రాష్ట్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అదే తెలంగాణలో నేను తెలంగాణ కోడలేనంటూ వచ్చిన వైఎస్ షర్మిలా గారు అక్కడ ఏమీ చేయలేక మళ్ళా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆడపడుచునంటూ ఇక్కడ ఉన్నారు మరి అక్కడ ఏమీ చేయలేని షర్మిలా గారు ఇక్కడేం చేస్తారు కాంగ్రెస్ పక్కన పట్టుకొని అని అంటున్నారు కళ్ళు మూసుకొని మేము చూడము మేమింతే ఇట్లే మాట్లాడతాం అన్న వాళ్ళకి నేనేం చెప్పలేను బట్ కన్నుల్న్న వాళ్ళకి తెలంగాణలో ఉన్న వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది కేసీఆర్ అనే నియంతను దించడానికి అదే అజెండాగా మేము పాదయాత్ర చేశాం మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాం ప్రతి చోట ప్రతి ఎమ్మెల్యే అవినీతి గురించి అక్రమాల గురించి లేవనెత్తుతూ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గాన్ని తిరిగాం ప్రతి చోట అడుగు పెట్టాం ప్రతి కేసీఆర్ వైఫల్యాన్ని ప్రతి చోట ఎత్తి చూపాం ఎత్తి చూపుతూ నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం దీక్షలంటూ చేశాం బిడ్డల పక్షానైతేనేమి రైతుల పక్షానైతేనేమి నిరుద్యోగుల పక్షానైతేనేమి ఇలా ప్రతి ఒక్క వర్గాన్ని రిప్రజెంట్ చేశాం మేము యాంటీఇన్కంబెన్సీని తారాస్థాయికి తీసుకెళ్ళింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కోయిన్సిడెంటల్గా కాంగ్రెస్ పార్టీ కూడా ఎదగడం మొదలుపెట్టింది అంతవరకు కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా తెలంగాణలో ఉంటే కోయిన్సిడెంటల్గా అంటే పక్కన రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర అయితేనేమి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అయితేనేమి రేవంత్ గారి రెడ్డి గారి కృషి అయితేనేమి ఇవన్నీ జత చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఎదగడం మొదలైంది తీరా ఎలక్షన్లోకి వచ్చే డేట్కి కాంగ్రెస్ పార్టీ హ్యాడ్ అ సీరియస్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ ది ఎలక్షన్ ఒకవేళ మేము ఆ ఎలక్షన్లో పోటీకి దిగితే మేము చీల్చబోయేది కాంగ్రెస్ ఓట్ బ్యాంకే ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు మీరు అన్నట్టు కాంగ్రెస్ ఈజ్ నాట్ ఇన్సపరబుల్ ఫ్రమ్ వైఎస్ఆర్ అలాంటప్పుడు మేము అక్కడ పోటీ చేస్తే మేము చీల్చబోయేది న్యాచురలీ ఇట్స్ గోయింగ్ టు బి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మేము నెమ్ కంప్లీటెడ్ నెట్ కంప్లీటెడ్ నేను అక్కడ బిడ్డను నేను అక్కడ మెట్టి నీళ్ళు నాకు అది అది నేను ఇప్పటికీ కూడా కాదంటం లేదు కానీ ఒక ఆడదానికి బాధ్యత మెట్టినింటి పట్ల ఎంత ఉంటుందో పుట్టినింటి పట్ల కూడా ఉంటుంది ఒక ఆడది అన్నాక ఒక తల్లి ఒక భార్య ఒక చెల్లి ఒక అక్క ఇలాంటి మెనీ డ్యూటీస్ ఉంటాయి ఒక ఒక స్త్రీ అన్నాక ఆ డ్యూటీలో భాగం నేను అక్కడ చేశాను ఇక్కడ చేశాను బట్ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఒకవేళ మేము కనుక అక్కడ పోటీకి నిలబడి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉండుండేది కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే మేము వీ డింట్ ప్లే ద స్పాయిల్ స్పోర్ట్ అది మేము చేసిన త్యాగం నేను చేసిన త్యాగం అంత పాదయాత్ర చేసి అంత యాంటీ ఇన్కంపెన్సీ క్రియేట్ చేసి కూడా మేము పోటీ చేస్తుంటే కనీసం పది పదహైదు వేల ఓట్లు మేము లాగేసుకుని ఉంటే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి చాలా డ్యామేజ్ జరిగేది కానీ మేము పెద్ద మనసు చేసుకొని అది చేసాం కాబట్టి ఇప్పుడు ఒక నియంత లేడక్కడ కేసీఆర్ దిగిపోయాడు అంటే దానికి కారణం మేము యాంటీ ఇన్కంపెన్సీ క్రియేట్ చేశాం మేము అవసరమైనప్పుడు పోటీ నుంచి తప్పుకున్నాం తీరా అక్కడ మా పని అయిపోయింది కేసీఆర్ని దించాం అక్కడ ఐ వాస్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ వైఎస్ఆర్ తెలంగాణ వాజ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ అజెండా అక్కడ ఒక నియంత్రణ దించాక అవును అవును వై నాట్ అంటే పాలేరు మట్టి సాక్షి అంటూ పాలేరు మట్టి పట్టుకొని మరి ప్రమాణం చేసేది పాలేరు నుంచి మీ బిడ్డ పోటీ చేస్తుంది పాలేరు మట్టి సాక్షిగా చెప్తున్నా ఆ పర్టికులర్ టైంలో అది కరెక్ట్ కాబట్టి పాలేరు నుంచి పోటీ చేద్దాం అనుకున్నాను కానీ పోటీకి దిగితే నేను కాంగ్రెస్ కొట్టుకుంటాము మధ్యలో కేసీఆర్ మనిషి గెలుస్తాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు వేరు కాదు కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను బతికించాలి తెలంగాణలో అంటే మిమ్మల్ని మీరు దహించుకొని మీరు ఎన్నికలు గోదరించి తప్పించుకున్నామంటారా తప్పించుకోవడం కాదండి త్యాగం చేయడం త్యాగం ఇది త్యాగం చేయడం అండి మీరు ఒకరి గమనించండి అన్న నేను ఆడదాన్ని కాబట్టి మహిళను కాబట్టి ఇది చేయగలిగాం నా ప్లేసులో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని హెడ్ చేస్తున్నది ఒక అయ్యింటే ఈ త్యాగం చేయకపోయే వాళ్ళు ఒక తల్లి మాత్రమే ఈ త్యాగం చేయగలదు ఒక ఆడది మాత్రమే ఈ త్యాగం చేయగలదు మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను నేను రోడ్ల మీదనే బతికానే కాబట్టి మహిళ ఒక మహిళ మాత్రమే ఇది చేయగలదండి ఇంత త్యాగం చేసి ఎంత ఆ రోజు మాకు కలిగిన ఆవేదన ఎంత ఎంత తారాస్థాయిలో ఉన్నా కూడా మేము తలొగ్గి ఇది చేసాము అంటే దానికి కారణము మళ్ళీ ఒక కేసీఆర్ అనే నియంత ముఖ్యమంత్రి కాకూడదు అని ఒక చిన్న నాకున్న సమాచారం ఒకటి మేడం పాలేరుతో పాటు మరో ఇరవై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీ పార్టీ అభ్యర్థులని బరిలోకి దింపితే పార్టీ ఎన్నికల ఖర్చు అంతా మేమే భరిస్తాము ఫండింగ్ కూడా ఇస్తామని కేసీఆర్ గారు మీతో రాయబారం కూడా నడిపారంటారు కదా ఎందుకు అపని చేయలేకపోయారు మీరు చెప్తున్నా కదండి ఎన్ని ప్రలోభాల గురి చేసినా కూడా మేము నిలబడితే మేము పోటీ చేస్తే మళ్ళీ కేసీఆర్ అన్న నియంత అధికారంలోకి వస్తాడు అది జరగకూడదు కాంగ్రెస్ పార్టీ అయితేనే ఆ ప్రజలకు మంచిది మళ్ళీ ఒక కాళేశ్వరం ఏటీఎం లాగా తయారు కాకూడదు మళ్ళీ ఒక నియంత అధికారంలోకి రాకూడదు అని మేము మేము నిర్ణయించుకొని గట్టిగా త్యాగం చేశాం కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డకి ఈ గౌరవం ఉంది ఈ తృప్తి కూడా ఉంది మీకు పాలేరుతో పాటు ఇరవై ఐదు నియోజకవర్గాల్లో మీరు పోటీ బరిలోకి దిగి డీటెయిల్స్ వద్దంటారా నేను ప్రలోభాలకు లొంగ లేదు ఓకే ఓకే ప్రలోభాలకు లొంగ ఒక మహిళ అంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి